మన నవంబర్ 14 వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మన అపోలో హాస్పిటల్ వాళ్ళు ఒక వరల్డ్ రికార్డ్ చేశారు. అదేంటంటే ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ చేసి, అంటే ఎక్కువ మందికి ఒక 8 hours పీరియడ్లో ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో చేసినందుకు గాను సమ్ గిన్నెస్ రికార్డ్ ఏదో క్రియేట్ చేశారు. అది మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, వాళ్ళు చైర్మన్ గారు ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నాం, అంటే నెంబర్ అని కాదు, డయాబెటీస్ గురించి తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది, దాని గురించి చర్చ జరుగుతుందని. అది ఖచ్చితంగా మంచి విషయం, వాళ్ళని అభినందించవచ్చు. అది కొంచెం ఫ్రీగానే చేశారు, ఎన్ని వేల మంది వెళ్తే 8,000 మందికి బాగానే ఉంది. సో ఇంకా చెప్పేది ఏంటంటే, ఆయన మాటల ప్రకారం 7.7 కోట్ల మంది భారతీయులు డయాబెటీస్ బాధపడుతున్నారు. వాళ్ళకి ఆర్థిక పరంగా కూడా 2003లో 10,000 కోట్లు ఖర్చు అయితే సుమారు, అంటే డయాబెటీస్ కారణంగా 2025 కల్లా 126,000 కోట్లకి వెళ్తుందని చెప్పని ఆయన చెప్పారు. అట్లానే ఈ టెస్ట్ చేస్తే ఏం బయటపడుతుందంటే, మామూలుగా అనేది రెగ్యులర్ 126 పైన కనుక బ్లడ్ షుగర్ కనుక ఉంటే అది డయాబెటీస్కి అవ్వచ్చు అని చెప్తారు. దానికోసం ఫర్దర్ టెస్టులు చేద్దాం. అట్లానే ఎర్లీ డయాబెటీస్ వాళ్ళు ఉన్న కనిపెట్టి, అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా కానీ, లేదా మెడికేషనో లేకపోతే డాక్టర్ సలహాదారం చేద్దామన్నారు. సో ఇది ఖచ్చితంగా అభినందనీయ విషయం. ఎందుకంటే చాలామంది నిజానికి ఆయన ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు డయాబెటీస్ అనేది ఓ పట్టం తెలియదు ఎవరికి, అది వచ్చేసిన చాలా కాలానికి కానీ తెలియదు. బాగా వెయిట్ తగ్గిపోయి వాళ్ళు ఏదో అనుకుంటారు, చివరికి ఇలా బయటపడుతుంది. అప్పటికే డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అది డయాబెటీస్ అనేది సైలెంట్ కిల్లర్గా చెప్తారు ఎక్కువ మంది. అది నిజమే. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. చాలా అభినందనీయులు అపోలో గ్రూప్ని మనం అందరం మెచ్చుకుందాం. ఫ్రీగా అంత పెద్ద ప్రపంచ స్థాయిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది గొప్ప విషయం. కానీ నాణ్యానికి రెండో వైపు ఉంది. మనం రికార్డు సృష్టించాల్సిన దేంట్లో బేసికల్గా ఒక వ్యాధిని ఇంతమంది తగ్గించాం అనే దాంట్లో రికార్డు సృష్టిస్తే అది ఏమైనా సమాజానికి పనికి వస్తుంది బేసికల్గా. ఇప్పుడు ఆల్రెడీ డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు, ఎవరికి తగ్గించాం మనం? మన అలోపతి ప్రపంచం అంతా కలిపి ఎవరికి తగ్గించాం? ప్రపంచం మొత్తం మీద ఒక్కడ కూడా అల్లోపతి అనే పేరు కానీ పదం కానీ పుట్టిన తర్వాత అప్పటి నుంచి ఇవాళ వరకు, ఇవాళ నేను మాట్లాడే రోజు వరకు భూమి మీద ఒక్కడ కూడా రియల్ డయాబెటీస్ తగ్గించలేదు కదా, ఒక్కడ కూడా తగ్గించలేదు కదా. ప్రీ డయాబెటీస్ వచ్చినాడు దగ్గర నుంచి మందులు పెట్టి 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 ఆడి చివరికి కళ్ళు పోగొట్టి గుండె జబ్బులు తెచ్చి ఇవాళ 100కి 50 మంది చచ్చిపోయేదంత వైద్యం తీసుకున్నాడు కదండి. ఎక్కడ జరుగుతాయని తప్పంతా రికార్డులు సృష్టించాల్సిన జనాలకు తగ్గించడంలో, ప్రజలకు మేలు చేయడంలో. ఓకే, దిస్ ఈజ్ గుడ్. అవేర్నెస్ రావడం అనేది ఖచ్చితంగా అభినందనీయం. అంటే నేను ఇది ఒక సంగతి మాట్లాడలేదు, జనరల్గానే చెప్తున్నాను, వాళ్ళని ఉద్దేశించి కాదు, వాళ్ళదే ఉంది మామూలు జనరల్. నిజానికి ఇది ఒక్కటే కాదు, డయాబెటీస్ కారణంగా గుండె జబ్బు దగ్గర నుంచి క్యాన్సర్ల దగ్గర నుంచి అనేక మరణాలు సంభవిస్తాయంటే వీటన్నిటికీ జీవనశైలి కారణం. జీవనశైలి మార్పుల ద్వారా ఎంత స్థాయి డయాబెటీస్ని సరే తరిమిగొట్టగలిగే శక్తి ఒక ఆహార విధానానికి ఉందని మనం కొన్ని లక్షల మంది మీద, మిలియన్ల మంది మీద రుజువు చేసాం. అయితే ఇక్కడ ప్రశ్న అనొచ్చు, రుజువు చేసేవటానికి మీరు వ్యక్తిగత ఇండివిడ్యువల్ కేసులు ఉన్నాయి తప్ప మీకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఎక్కడ సైన్స్లో నిర్ధారించలేదు కదా అని. అయ్యా, మీరిచ్చే మందులు కూడా ఒక్కడ కూడా తగ్గలేదు అని రుజువైనాక దానికి ఎక్కడ ఉందండి సైన్స్ బ్యాక్గ్రౌండ్? మీరిచ్చేటి కూడా లేదు కదండి. రామకృష్ణ అనే దానికి ఆల్రెడీ తగ్గినాడు మీకు కనిపిస్తున్నారు, కానీ శాస్త్ర ప్రకారం ఆమోదం లేదు, బాగానే ఉంది. తగ్గినాడు ఎదురుగుండా ఉన్నాడు, బాగానే ఉంది ఒప్పుకుంటారు మీరు. శాస్త్రం లేదు, ఏదో ఎవడో ఒప్పుకోలేదు, నిజమే. మీకు ఒప్పుకున్న మందులు ఇస్తున్నారుగా, మరి ఒక్కడ కూడా తగ్గలేదే. ఒక్కడ కూడా తగ్గకుండా మీరు ఎలా ఇచ్చారు చెప్పండి? ఏ శాస్త్రం ఒప్పుకుంటూ ఇచ్చారు? ఇవాళ చచ్చిపోతున్న కారణాలు ఏంటి? ఆ మందులు దీర్ఘకాలం వాడినాళ్ళు కదా, డయాబెటీస్ మందులు వాడినారు కదా. కళ్ళు పోయి, కాళ్ళు పోయి, కిడ్నీలు పోయి, అలానే సంసారం పనికి రాకుండా పోయి, గుండె జబ్బులు వచ్చి ఇన్ని మరణాలకు కారణం డయాబెటీస్ సైలెంట్ కిల్లర్. ఎందుకు అయింది అది? డయాబెటీస్ దానంతరం చంపుతుందా? డయాబెటీస్ మనం దీర్ఘకాలం ఈ మందులతో వీటితో పెంచి పోషించి ప్రతిరోజు గ్లూకోజ్ని ఆహారంగా పెట్టి చేయటం కారణం కాదా? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? అసలు శాస్త్రీయ విధానం అవలంబిస్తున్నామా? ఒక పేషెంట్కి డయాబెటీస్ వచ్చింది ఏంటి ఈ రోజున, అతను కావాల్సింది ఏంటి? సైన్స్, పెద్ద సైన్స్, తోపు సైన్స్, అల్లోపతి మహానుభావులు, నోబెల్ బహుమతి తీసుకున్న మహానుభావులు అందరూ చెప్పారు కాబట్టి, అరే ఈ 30 ఏళ్ల వయసులో నీ డయాబెటీస్ వస్తే నువ్వు చచ్చిపోయే వరకు ట్యాబ్లెట్, ఒక ట్యాబ్లెట్ బిగినాయి 2, 3, 4, 5, 6 వేసుకుంటా, నెల సరబడి తిరుగుతా, ఇన్సులు పొడుచుకుంటా, చివరి కళ్ళో పోగొట్టుకుని. ఇదేనా మనం చెప్పేది? ఇదేనా మనం సైన్స్ ఇచ్చే పరిష్కారం? ఇది పరిష్కారమా? సింపుల్గా ఇంట్లో భార్య తల్లి చేతుల మీదుగా ఒక డైట్ తీసుకుని, చక్కగా మెటబాలిజం మార్చే డైట్ జస్ట్ తీసుకుని, ఒక సుమారు 90 రోజుల డైట్తో చక్కగా అడ్రస్ లేకుండా చేసుకుంటున్నాం డయాబెటిస్ని ఇంకొంతకాలం చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ని. డయాబెటిస్ తగ్గగానే ఆ రిస్క్ పూర్తిగా పోయినట్టు కాదు, దాని మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పోస్ట్ డైట్ ద్వారా ఇంకొంతకాలం పాటించడం ద్వారా అడ్రస్ చేసి ఇన్సులిన్ సెన్సిటివిటీ కన్నా సాధించగలిగినప్పుడు డయాబెటిస్ అనేది పర్మనెంటే. మనం ఆహారపు విధానం శైలిని మార్చుకున్నప్పుడు పర్మనెంట్. డయాబెటిస్కి ప్రపంచంలో జీవనశైలి ఏ మందు తగ్గదన్నప్పుడు మనం నిర్ధారణ చేసి ఎంతమందిని కలిపితే మాత్రం ఉపయోగం ఉందండి. ఎక్కువ మందిని మందులు కొనేవాళ్ళు పెంచడం, ఆ టెన్షన్ పడేవాళ్ళు పెంచడం తప్ప డయాబెటిస్ రాగానే ఒక జీవోత్సవం అయిపోయామని దాంతో బీపీలు తెచ్చుకుని ఆ మందుల కారణంగా ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకుని మనం ఇచ్చే మెట్ఫార్మిన్ వాడటం వలన విటమిన్ B12 చూడండి 2000 పైన ఎంత ఉందో తెలియదు, అంతంత పెరిగిపోతాయి. ఇప్పుడు వేలకు వేలు పెరిగిపోవటం, ఎన్ని సైడ్ ఎఫెక్ట్లు దీర్ఘకాలంగా డయాబెటిక్ మందులు వాడటం కారణంగా కల్పించే దుష్ఫలితాలు ఎంత దారుణంగా ఇవాళ ప్రజలు 100కి 50 మందిని చంపేస్తున్నాయంటే దాన్ని తగ్గించాలి కదా. నిర్ధారణ చేసి ఏం చేద్దాం? ఒక పని చేద్దాం సార్, మీ మీద గౌరవంతో పూర్తిగా అంటే మనకు ఒక ప్రపోజల్ చేద్దాం సార్, మీరు తగ్గదు అన్నాళ్ళని ఒక 100 మందిని నా దగ్గర పంపించండి సార్. ఒక 100 మందిలో మొదటి రోజే మందులన్నీ మురుగుంట్లో పారాయించి 100 మందిలో ఏ ఒక్కళ్ళు తగ్గకపోయినా నేను ఏ పనిష్మెంట్కైనా సిద్ధంగా ఉన్నాను, నేను రెడీ. ఖచ్చితంగా 100 మంది చేస్తే 100 మందికి డయాబెటిస్ తగ్గి తీరాల్సిందే, 1000 మంది చేస్తే 1000 మంది తగ్గి తీరాల్సిందే. 7.7 కోట్ల మంది భారతదేశ ప్రజలు చేస్తే 7.7 కోట్ల మందికి తగ్గి తీరాల్సిందే. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ తొక్కల డయాబెటీస్. ఇక నుంచి నేను దాన్ని టైప్ 2 డయాబెటీస్ అని పిలవను, తొక్కల డయాబెటీస్ అంటే టైప్ 2 డయాబెటీస్. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్ మందులు 3 గుంట్లో పారేసి శుభ్రంగా మెటబాలజీ మారితే దెబ్బపోద్ది డయాబెటీస్. ఎవడో టెస్ట్లో ఉండండి అసలు ఏం అసలు చేయించుకోండి. అట్లా రెండోది ఏంటంటే పోస్ట్ ప్యాండరీలో ఫాస్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఉందండి. ఏం తెలుస్తుంది అనమాట? డయాబెటీస్ ఇండికేషన్ HbA1c కొంత తెలుస్తుంది, ఇన్సులిన్ దాన్ని బట్టి మనం కొంత చూసుకోవాలి. పోస్ట్ ప్యాండరీలో మనం టెస్టులు చేస్తున్నాం, నిజంగా ఆలోచించిన పోస్ట్ ప్యాండరీ టెస్టులు ఏం జరుగుతుందో. ఏముంది, ఒకటి బిర్యానీ తింటాడు, ఒకటి కిలో స్వీట్లు తింటాడు, ఇంకోటి కిలో కోడిగుడ్లు తింటాడు అనుకోండి. కిలో కోడిగుడ్లు తిన్న డయాబెటిక్ బాగా ఎక్కువ పర్సన్కైనా సరే 70-80 చూపిస్తుంది పోస్ట్ ప్యాండరీ. అలానే కిలో స్వీట్లు తిన్న నాన్ డయాబెటిక్ పర్సన్ కూడా 400-300 చూపిస్తుంది అనుకోండి. మరి ఎవరిని డయాబెటీస్ అంటాం దీంట్లో చెప్పండి? అసలు బ్లడ్ పరీక్షను బట్టి బ్లడ్ షుగర్ నిర్ధారించడం ఎలా నిర్ధారిస్తాం? 1,00,000 కారణాలు ఉంటాయి కదా, కార్టిజోల్ లాంటి దగ్గర నుంచి కానీ ప్రెషర్ మూలన వచ్చి రకరకాల కారణాలు ఉన్నాయి. టైప్ 1 అంటే విధిశాపం అంటారు. మన పెద్ద డాక్టర్లంతా మొత్తం వైద్య సమాజం మొత్తం చెప్పేది టైప్ 2 అన్నా ఎప్పుడన్నా రివర్స్ అవుతున్నా బై మిస్టేక్ ఒప్పుకుంటారు, కానీ టైప్ 1 అంటే ప్యాంక్రాస్ డెడ్, అది కుదరదు అంటారు. ఎందుకు కుదరదు? ఇన్సులిన్ లేకుండా రివర్స్ చేసిన కేసులు బోచుడు ఉన్నాయి నా దగ్గర. ఒక్క ఇన్సులిన్ వాడకుండా టైప్ 1 రివర్స్ చేసి చక్కగా డే 1 నుంచి 80-90 ఉన్నాయి. నేను అనేకం చూపిస్తాను. C-peptide 0.01 ఉండే స్టేజ్ నుంచి 2.5కి వెళ్ళి 1.9కి 3.5కి వెళ్ళి బోల్డ్ మంది రివర్స్ అయిన వాళ్ళు ఉంటారు సార్. అదేం లేదు, శుభ్రంగా తగ్గిపోతుంది. కావాలంటే చెప్పాను కదా 100 మందిని పంపించండి, లేదా 1000 మందిని పంపండి. ఏ ఒక్కడ తగ్గకపోయినా నా సిద్ధాంతం తప్పు నొప్పుకుని నేను ఆ రోజుతో కనిపించుకుని వెళ్ళిపోతాను. ఏ పనిష్మెంట్కి నేను సిద్ధంగా ఉంటాను. ఖచ్చితంగా ప్రపంచాన్ని డయాబెటిక్ నుంచి, భారతదేశం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు డైట్ విముక్తులను చేసి తీరుతుంది. ఈ ప్రపంచంలో డయాబెటీస్ పోవాలంటే ఒకే ఒక్క పరిష్కారం VRK డైట్. ఇది ఆల్రెడీ తెలుగు సమాజంలో కొన్ని లక్షల మిలియన్ల మంది మీద ప్రూవ్ అయింది. మీరు ఎవరినైనా చెక్ చేసుకోవచ్చు దానికంతా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాస్త్రీయంగా రిపోర్ట్లన్నీ చెక్ చేయించుకున్నా దేనికైనా సరే ఒక్క సైడ్ ఎఫెక్ట్ వచ్చినా సరే, నా డైట్ కారణంగా ఒక్క సైడ్ ఎఫెక్ట్కి వచ్చినా సరే ఐఎమ్ రెస్పాన్సిబుల్. నేను ఏ క్రిమినల్ చర్యకైనా సరే నేను ఓపెన్గా మీకు బహిరంగంగా చెబుతున్నా, నా డైట్ కారణంగా. గుర్తుపెట్టుకోండి, ఏ క్రానిక్ ఏ ఇది వచ్చినా సరే దీనికి నేను బాధ్యుడిని. శాస్త్రీయమైన మార్గంలో మనందరం చేస్తే కనుక డయాబెటిస్ మీరు చెప్పిన 7.7 కోట్ల మందిని చేయొచ్చు, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని సేవ చేయొచ్చు, ప్రపంచానికే డయాబెటిస్ పోగొట్టడానికి మార్గదర్శకం చూపించవచ్చు. ఓన్లీ థింగ్ మనసు పెట్టి సహకరించాలి అంతవరకే. థ్యాంక్ యూ.